హాయ్ హలో అందరికి నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేటి గృహిణి ఛానల్ కి స్వాగతం అండి ఈ రోజు మన ఛానల్లో పట్టికే టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇవాల్ చూద్దాం రండి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక రెండు అండి మూడు పచ్చిమిర్చి ఆరు మీడియం సైజ్ టమాటాలు చిన్న అరటికాయలు ఒక మూడండి ఇలా కట్ చేసి నీళ్ళలో వేసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చిన్న అరటికాయలు ఓకేనండి ఇలా బాగా చిన్నగా కోయకుండా ఇలా కట్ చేసి పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్దామండి చాలా ఈజీ అండ్ సింపుల్ కర్రీ చూద్దాం రండి ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్దామండి గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా స్టవ్ ఆన్ అయిన తర్వాత मन की इनका कावासिनवि इला पैन मत हीट तरह इंदोला मन आयल वेसुकुंदामंडि आयल ఒక మూడు స్పూన్లు వేసారండి మూడు స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత కొంచెం ఆవాలండి मिक्स तरह इन मैं कटेक चिल्लीस उल्लिपाय पड़वगाने का चिन्नगा सन्नगा चिन्नमुक्कलु कूडा कट चेसुकोवच्चुंडि नेनु इला कट चेशानु लेकपोते इला आनियन्स कूडा वेसिन तर्वात ओकसारि कलुपुकोंडि इला कलिपि कोंचेम साल्ट वेसुकुंदामंडि కొంచెం పొయ్యి మగ్గుతాయి కదా ఇలా ఉల్లిపాయలు మగ్గుతూ ఉన్నప్పుడు కొంచెం కళ్ళుప్పు వేసుకోవాలండి కళ్ళుప్పు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందామండి ఒకసారి మూత తీసి ఎలా ఉందో చూద్దామండి ఓకే ఫ్రెండ్స్ ఉల్లిపాయలు కూడా కొంచెం కలర్ వచ్చింది కదా ఇప్పుడు ఇందులో మనం టమాటో అట్టికే ముక్కలు యాడ్ చేసుకుందామండి ఈ ఉల్లిపాయలతో పాటు మనం టమాటాలు కానీ వేసామనుకోండి టమాటాలు ఉడికిపోయి అట్టకే వేగ ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది పులుపుకి తొందరగా ఉడకదన్నమాట అందుకని ముందు మనం అట్టకాయ ముక్కలు వేసుకోవాలి అట్టకాయ ముక్కల్ని ఉల్లిపాయ ముక్కలతో పాటు ఫ్రై చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అట్టకాయ ముక్కలు కూడా ఎప్పుడు మనం వాటర్లోకే కట్ చేసుకోవాలండి లేకపోతే బ్లాక్గా అయిపోతాయి వీటిని ఒకసారి కలుపుకుందామండి ఇలా వేపుకున్న తర్వాత ఒకసారి మనం దీని మీద మూత పెట్టుకుందామండి మూత పెట్టుకుని కొంచెం సిమ్లో పెడితే అవి బాగా మగ్గుతాయి మనం అట్టిక ముక్కలు వేసిన తర్వాత ఒక నిమిషం అయిందండి నిమిషానికి ఎలా ఉన్నాయో చూద్దాం అట్టిక ముక్కలు చూసారండి అట్టిక ముక్కలు కూడా ఈ ఆయిల్లో ఉల్లిపాయలతో పాటు ఎగుతున్నాయి నేను ఫ్లేమ్ సిమ్లో పెట్టానండి మీరు కూడా ఈ టైంలో సిమ్లో పెట్టకపోతే అట్టిక ముక్కలు
స్టిక్కీగా అంటుకుపోతాయి మాడిపోతాయి మళ్ళీ ఒకసారి మూత పెట్టండి ఇంకొక నిమిషం చూద్దాం ఒక నిమిషం తర్వాత ఇది ఎలా ఉందో చూద్దామండి బంగాళ అట్టికాయ ముక్కలు చూసారా ఫ్రెండ్స్ కలర్ మారని కుక్ అయ్యి ఇప్పుడు మనం ఇందులో టమాటాలు వేసుకుంటే సరిపోతుంది మీకు నేను చూపించాను కదా మీడియం సైజు టమాటాలు అని చెప్పాను కదా ఇలా మిక్స్ చేసుకున్న అరటికాయ ముక్కలు ఉంటాయి కదండి ఇప్పుడు ఇది ఇంకా కుక్ అయినట్టే మనం టమాటా వేసుకున్నా కానీ మగ్గిపోతుంది కాబట్టి మనం కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ టమాటాలు ఒక ఆరు ఉన్నాయి కదా ఇవి ఇందులో వేసేద్దాం ఇందులో వేసేసి టమాటాలు అరటికాయ ముక్కలు మొత్తం అంతా అలా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి ఇలా కలిపేసి ఇందులోనే మనం ఇప్పుడు కారం పసుపు యాడ్ చేసుకుంటున్నామండి నేను రెండు పచ్చిమిరపకాయలు వేసాను కదండి అందుకని రెండు స్పూన్లు కారం వేస్తున్నాను కారం తక్కువ అని టమాటాలు ఎక్కువ వేసాం కాబట్టి కారం ఎక్కువ పడుతుంది రెండు స్పూన్లు కారం వేసుకోవాలండి తర్వాత ఇందులో చిటికెడు పసుపు వేయాలండి చిటికెడు పసుపు వేసి మళ్ళీ ఒకసారి ఈ టమాటాలు ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు ఈ టమాటాలకి ఉప్పు కారం అంతా కూడా కలుపుతాం పట్టిలాగా కలుపుకోండి ఇలా అన్నీ కలిసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒకసారి టమాటాలు కూడా మగ్గాలి కాబట్టి మూత పెడతానండి ఒక్క నిమిషం తర్వాత ఎలా ఉందో చూద్దామండి చూసారండి టమాటాలా కుక్ అయిందా ఇలా అవ్వాలండి ఇలా అయిన తర్వాత మనం ఇందులో ఒక చిన్న గ్లాసుడు ఒక చిన్న గ్లాసు వాటర్ వేస్తున్నానండి వేసి ఒకసారి కలుపుకో ఫ్రెండ్స్ చూసారా ఇందులో నేను అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర అలాంటి గరం మసాలాలు కానీ ఆతి చికెన్ మసాలా కానీ ఏమీ వేయలేదండి ఈ కూరలోని ఇది ఇలాగే ఉంటుంది ఇది మనకి రైస్లోకే కాకుండా చపాతీలోకి పుల్కాలోకి కూడా బాగుంటుందండి ఇది ఎక్కువసేపు కాదండి జస్ట్ ఒక్క నిమిషం మగ్గిన తర్వాత మనం కట్టేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకు అన్నీ ఉడికిపోయినాయి కదా చూసారా టమాటాలు ఉడికిపోయినాయి ఇంకోండి అట్టికాయ కూడా మిక్స్ ఫుల్గా ఉడికిపోయింది బాగా చూసారండి ఇదిగో అట్టకాయ కూడా ఇలాంటి మ్యాష్ అయిపోతుంది ఉడికిపోయింది టమాటా ఉడికిపోయింది మనం వేసిన వాటర్కి మసాలాలన్నీ ఒకసారి ముక్కను పట్టుకుంటాయని కొంచెం వాటర్ వేసాను ఇప్పుడు ఒక్కసారి ఒక్క నిమిషం మూత పెట్టుకుంటే మనకి సరిపోతుంది
ఒక నిమిషం తర్వాత ఎలా ఉందో చూద్దామండి కర్రీ ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం మిక్స్ అయ్యింది వాటర్ అంతా మనకి salt కూడా సరిపోయిందండి salt కూడా పట్టదు ఇంకా ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను ఇది గార్నిష్ చేస్తున్నాను అంతే ఫ్రెండ్స్ నేటి గ్రూప్ మీ ఛానల్లో మన అట్టికే టమాటో కర్రీ రెడీ ఫ్రెండ్స్ కర్రీ టేస్ట్ ఎలా ఉందో మీరు ప్రిపేర్ చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్